హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. అండ్ రీసెంట్గా నెట్ అనే మూవీ వచ్చింది, మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు చూడమని, చూశాను. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలుగులో ఇలాంటి సినిమా వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు బాగా నచ్చింది. అసలు ఆ సినిమా గురించి ఇంకా తెలుసుకుందాం, ఎలా స్టార్ట్ అయింది ఏంటని తెలుసుకుందాం అని చెప్పి టీమ్తో మీ ముందుకు వచ్చాను. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక మంచి సూపర్ హిట్ మీరు అందుకున్నారు జీ ఫైవ్ ద్వారా. సో ఎలా ఫీల్ అవుతుంది ఫస్ట్ డైరెక్టర్ గారి నుంచి అడగాలి? ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. యా, ఇట్స్ బీన్ టూ డేస్ సిన్స్ ద ఫిల్మ్ గాట్ రిలీజ్డ్. సో అండ్ నాకు ఇది డెబ్యూ కాబట్టి అండ్ కొత్త కాన్సెప్ట్, ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ కాబట్టి అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగులో టెక్నో థ్రిల్లర్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ థాట్ ఎలా వచ్చింది? ఆ థాట్ అంటే అదండి, అంటే వరల్డ్లో జరిగిన డేటా బ్రీచెస్, మన ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఇస్ ఆర్ డేటా. డేటా ఎట్లా లీక్ అవుతుంది, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మనకి ఎవరికి తెలియట్లా. సో ఆ కేస్ స్టడీస్ ఎక్కడో చదువుతూ ఉన్నప్పుడు ఐ థాట్ లెట్ మీ టెల్ దిస్ స్టోరీ టు ద తెలుగు ఆడియన్స్. మేబీ నేను చెప్పటానికి ఇంత కొత్త కథ అయితే నన్ను రిసీవ్ చేసుకుంటారనే ఒక సెల్ఫిష్నెస్ కూడా ఉంది. సో అట్లా స్టార్ట్ అయింది ఈ నెట్. సో దాన్ని అంత పెద్ద ఇష్యూని ఒక నార్మల్ ఇద్దరు కపుల్స్ మధ్యలో పెట్టి చెప్తే ఎలా ఉంటుంది విత్ కెమెరా అనే థాట్లోంచి వచ్చింది నెట్ స్టోరీ. అంటే మీరు స్టార్టింగ్ అట్లా స్క్రిప్ట్ రాసిన టైంలో జనరల్ యాక్సెప్ట్ చేస్తారనిపించింది? అదంతా ఏమో ఆలోచించలేదండి. బట్ ఐ వాంటెడ్ టు టెల్ ది స్టోరీ, ఇట్లాంటి స్టోరీ చెప్పాలనుకున్నా. అండ్ నాకు రిఫరెన్సెస్ ఏమీ దొరకలే, ఎలా చెప్పచ్చు ఏంటి, ఇంతకుముందు ఏమీ లేవు కదా మనకి. సో ఆ రిఫరెన్సెస్ ఏమీ దొరకలే. సో మాది మరి అది ఎలా అనేది నాకు తెలియదు, కానీ సినిమా అవ్వకపోతే కవిత్వంలో అయినా చెప్పేద్దేమో సమ్మే ది అదర్ టు టెల్ ద స్టోరీ. సో అందుకే అంత ఆనెస్ట్గా ఉంది. అంటే మీకు ఒక టెంప్లేటెడ్ స్టోరీ కాదు, ఇట్స్ నాట్ అ రొటీన్ లైక్ అ స్టోరీ. సో ఇట్స్ సో ఆనెస్ట్. అందుకే ఆ ఎంహెచ్ఆర్ కైండ్ ఆఫ్ రైటింగ్ వల్ల ఏమో హిట్ అయిందంటారా? డెఫినెట్లీ. అంటే నేను అనుకోలేదు, బట్ ఆ రిసెప్షన్ చూసినప్పుడు ఆబ్వియస్లీ నమ్మాల్సి లేదు. మంచి రిసీవింగ్ ఉంది, మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది బయట నుంచి కూడా, ఆడియన్స్ నుంచి. అంటే మీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కింద కమెంట్స్కి, ఇప్పుడు సినిమా రిలీజ్ చేసిన తర్వాత కమెంట్స్ చెక్ చేసుకుంటే మొత్తం అంతా పాజిటివ్ కమెంట్స్. అవును, డెఫినెట్లీ. అవికా గారు హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పటికీ ఎప్పటికీ మా అందరికి చిన్నారి పెళ్లి కూతురే. ఇప్పటికీ తెలుగు నేర్చుకున్నారా? ఇంకా కొంచెం కొంచెం. ఐ డోంట్ స్పీక్ యెట్. ఇంకా నేర్చుకోలేదు ఎందుకు? ఎందుకలా నేర్పించే ఒక ట్యూటర్ దొరకలేదు? ఐ యామ్ టు కాన్షియస్ మేబీ. ఇలా వర్క్ అవుట్ అవుతుంది కదా. యా, ఐ అండర్స్టాండ్ ప్రిటీ వెల్ నౌ. హైనా? యా యా. అంటే షూటింగ్ టైం లో ఏం ఇబ్బంది అవ్వలేదన్న తెలుగు విషయంలో? అబ్సల్యూట్లీ నాట్. అసలేం, తనకి చాలా బాగా అర్థం అవుతుందండి తెలుగు. మనం చెప్పే, మనం మాట్లాడేది ప్రతిదీ అర్థం అవుతుంది. ఆమె మాట్లాడగలుగుతుంది కూడా, కానీ మాట్లాడదు అంతే. సి, ఇప్పుడు ఇది అర్థమైంది అంటే తనకి తెలుగు అర్థం అవుతుంది. యాక్చువల్లీ షీఈస్ ఐ థింక్, అంటే సంబడి సెడ్ యాక్చువల్లీ షీ గ్రూ అప్ ఆన్ సెట్ అని. యా, ఐ సా దట్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఇలా చెప్తే ఇలా వస్తుంది అంతే. మధ్యలో ప్రాసెసింగ్ టైం ఉండదు అసలు. లైక్ బేసిక్లీ దాన్ని తీసుకొని ఇప్పుడు నార్మల్ యాక్టర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు దే కైండ్ ఆఫ్ టేక్ దట్ ఓన్ దట్ ఇదంతా ఉంటుంది. దీని ఇలా లైక్ సెకండ్ స్కిన్ లో యాక్టింగ్ ఉంటదేమో. అబౌట్ తెలుగు, ఐ థింక్ మై థింకింగ్ ప్రొసెస్ ఇస్ ఇన్ ఇంగ్లీష్, సో ఇట్ జస్ట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు లైక్ గ్యాదర్ థాట్స్ అండ్ దెన్ సే ఇట్ ఇన్ తెలుగు. సో ఐ ప్రిఫర్ నాట్ టు డూ ఇట్ నౌ, మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ టైం మీరు ఖచ్చితంగా తెలుగు మాట్లాడాలి. లెట్స్ హోప్, లెట్స్ హోప్. ఓకే, హవ్ యు గాట్ ద రెస్పాన్స్ అండ్ ఆల్? ఇట్ ఇస్ గుడ్. ఐ మీన్ నాట్ జస్ట్ తెలుగు ఆడియన్స్ బట్ ఎవ్రీబడి హూమ్ ఐ నో, మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ముంబై అండ్ ఢిల్లీ, ఎవ్రీబడి హ్యాస్ లవ్డ్ ఇట్. ఎవ్రీబడి థింక్స్ దట్ ద కాన్సెప్ట్ ఇస్ ప్రిటీ న్యూ, ఇట్స్ ఫ్రెష్, ఇట్స్ వెరీ డిఫరెంట్. సో ద రెస్పాన్స్ దట్ ఐ ఎమ్ గెటింగ్ ఇస్ అమేజింగ్, నాట్ జస్ట్ ఫర్ మై పర్ఫార్మెన్స్ బట్ ఫర్ ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఫర్ ద వే ద మూవీ ఇస్ మేడ్. ఎవ్రీబడి సేస్ దిస్ థింగ్ దట్ ఇట్స్ వెరీ, ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. సో దట్ ఐ థింక్ ఇస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. వాట్ ఈస్ ద కన్విన్సింగ్ పాయింట్ మీరు ఈ సినిమా ఓకే చేయడానికి? ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ ద కన్విక్షన్ దట్ హీ హ్యాడ్ ఇన్ హిస్ స్క్రిప్ట్. ఐ హర్డ్ ద స్టోరీ. ఐ సో let me make this very clear, I did not really know the story unless we went on set and we shot. Yeah. I did not know the screenplay. I just knew the idea, the concept, that is it. That too on a FaceTime video call. Yeah. Yeah, FaceTime video call, 5 minutes. Ah, 5 minutes lo ani concept cheppanu. Ante, she said I'm doing it. Yeah. Story venukunda. Story teliyadu, screenplay kuda teliyadu. I didn't know. Tanu okate cheppindi, enti ante nenu set ku vachin tarvata shot munda shot ento cheppu naaku. ఐ ఇన్స్టింక్ట్ నేను యాక్ట్ ఇస్తా. సో ఐ వాంటెడ్ మై క్యారెక్టర్స్ రియాక్షన్స్ టు బీ వెరీ స్పాంటేనియస్. సో ఐ డిసైడెడ్ దట్ యు నో ఐ షుడ్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ గర్ల్. ఐ షుడ్, ఇట్ షుడ్ కమ్ లైక్ అ షాక్ టు మీ ఆల్సో.
So I tried to do that and I hope it worked. And for Big me, time. For me, it was, I think, just the trust that I had. The way he was, in those 5 minutes, he convinced me that he is convinced with the story. And I think that was it for me. Super, super. Anna, me ketla was my response bite nunchi, me characterization. Firstly, like she said, Bhargav convinced everybody. Nenu, naku, 10 minutes when I spoke to him before agreeing to do the film, within 10 minutes I knew this guy has potential. So nammachu ane. In fact, inkoka point add cheyali, tanu kuda kadavilla. Okay chesesin tarvata next day we sat for a narration. అంత మ్యాజిక్ ఏం చేస్తున్నారు అన్న? లేదు, మ్యాజిక్ ఏం లేదు అక్కడ, అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు కదా, వెన్ సమ్ పీపుల్ లైక్ అవుట్ ఆఫ్ ఎ గ్రూప్ సమ్ పీపుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ కామన్ సెన్స్. ఐ సెడ్ దిస్ ఇన్ ద ఇంటర్వ్యూ ఇన్ ద ప్రీమియర్ రోజు కూడా చెప్పా, వెన్ హీ స్పీక్స్ యూ కెన్ సీ సెన్స్, అంటే లాజిక్ చెప్తాడు, హీ విల్ టెల్ యూ ఆల్ ది డైరెక్షన్స్ ఆఫ్ అ పర్టికులర్ పాయింట్. సో ఇంత కామన్ సెన్స్ ఉంది, ఇంత సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళతో ఇట్స్ ఫైన్, యూ కెన్ ట్రస్ట్ దెమ్. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది కథలు చెప్తారు, కూర్చోబెట్టి ఫుల్ నెరేషన్ ఇస్తారు, అన్నీ చేస్తారు, కాకపోతే ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ ఇట్ ట్రాన్స్లేట్స్. నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే, ఇట్స్ గాట్ మోర్ టు డూ విత్ ద పర్సన్. వాళ్ళని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే యూ కెన్ ట్రస్ట్ బ్లైండ్లీ. ఐ ట్రస్టెడ్ హిమ్ బ్లైండ్లీ. తను చెప్పింది, తను ఎక్స్పెక్ట్ చేసింది, అంటే దిస్ ద ప్రాబ్లీ ద ఫస్ట్ టైం దట్ ఐ డిడ్ నాట్ థింక్ టూ మచ్. తనకి ఏం కావాలి అది ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళి యూనో మన పని మనం చేసుకున్నాం. అంటే దట్స్ హౌ ఇట్ సపోజ్ టు బి యాక్చువల్లీ. హీఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ కదా. సో అదే, కమింగ్ టు ద రెస్పాన్స్, ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ మీరు కావాలని స్పూన్ ఫీడ్ చేయలేదు క్యారెక్టర్స్ని కానీ కథని కూడా. దట్స్ వాట్ వీ లవ్ అబౌట్ ది స్టోరీ. ఇట్స్ లైక్ ఒక పర్టిక్యులర్ 4-5 లైఫ్ స్పాన్లో మోస్ట్ ఇంపాక్ట్ ఉన్న డేస్ని పేజెస్ని అసెంబుల్ చేసినట్టు ఉంది కథ. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ ఈజ్ టు బీ అండర్స్టూడ్. యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ ఇట్. అరే ప్రాబబ్లీ ఇది అయ్యి ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది. నేను సినిమా చూసిన తర్వాత ఓకే ఇన్ బిట్వీన్ ద లైన్స్ నాకు అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థమవుతా లేదా అనుకున్నా కానీ చాలామంది ఎగ్జాక్ట్లీ అండ్ సర్ప్రైజ్ భార్గవ్ ఫార్వర్డ్ చేస్తున్నా, భార్గవ్ దిస్ గై గాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ద వే వీ థాట్ అబౌట్ దీస్ క్యారెక్టర్స్ అని. అంటే ఒక డైకాటమీ ఉంటుంది, ఒక డ్యువాలిటీ ఉంటుంది ప్రతి లైఫ్లో. ఇప్పుడు మీరు ఇక్కడ నేనున్నా, అందరూ ఉన్నాం, బట్ మనలో ఇంకొకటి ఉంటుంది క్యారెక్టర్ విచ్ ఈస్ నాట్ ఎగ్జిబిటెడ్ కాన్స్టెంట్లీ. దెర్ ఈస్ డ్యువల్ సైడ్ టు ఎవ్రీబడి, లైక్ యూనో మంచి చెడు, యూనో ద గ్రేస్ స్పేసెస్. ప్రతిసారి మంచోళ్ళు ఎవడు ఉండడు జీవితాంతం, లైక్ యూనో అప్పుడు మనం హిమాలయస్లోకి వెళ్ళిపోలేం, కోపం రాదు, దేవుళ్ళు అయిపోలేం. సో అందరిలో యూనో దోస్ ఏమంటారు మిస్టేక్స్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్ గ్రే. Yeah, great. So depending on the situation, those imperfections batti mana shade bayitu vastu untadu ante kopam ostadi. Nen konni konni saalu kopam vachinappudu chaala happy avuta, are kopam ostundi, I'm still human, okay fine. You know jealousy ostadi, tappaledu. Like all these characters, all these traits one must exhibit because that makes us human, ante kada. So atlantivi anni shades choopichinappudu I liked it actually. So I wanted to be a part of a project. Luckily today it's a successful project, you know. Success is always sweet. Alage sexual desires ni porn addiction ni vaati valla vache consequences ni chaala baa choopincharu. So ilante oka characterization ki Rahul Ramakrishna garini teeskovalani endu anipinchindi? Right, so Lakshman character is a koncham tricky character, chaala tricky character. Ante nu ela chustavo vaadu ala kanipistadu niku, vaadi hero la chuste hero la kanipistadu, vaadi negative ga chuste villain la kanipistadu niku. సో ఆ కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉండి ఆ కైండ్ కన్విన్స్ చేయగలిగే ఒక పర్సన్ కావాలి. అండ్ ఐ డోంట్ వాంట్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ వేర్ దే కమ్ విత్ అ లాట్ ఆఫ్ బ్యాగేజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, రైట్? సో అండ్ ఐ వాంట్ టు ప్రెజెంట్ సమ్వన్ హూస్ డన్ సంథింగ్ బట్ హీస్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అట్లాంటి ఒక ఎలిమెంట్ ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను. సో ఐ థాట్ రాహుల్ రామకృష్ణ వుడ్ ఫిట్ ది బిల్ పర్ఫెక్ట్లీ బికాస్ we have seen him for the last 40 or 47 movies that he's done, right? Yeah. Now actually honestly I wanted to say something about Rahul. Nenu Arjun Reddy chusinappudu I know a lot of people spoke about the film, so many different things about the film and rakarakal, but when I came out of the theater I had Rahul in my mind. Are this guy contributed so much for the film, like you know, at par with anybody else in the film.
లైక్ సచ్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ కొన్నిసార్లు కవరప్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ద గ్లోరిఫికేషన్ ది అదర్ క్యారెక్టర్స్ ఆర్ ది ఫిలిం హ్యాస్ బట్ దెన్ ఐ సా హౌ మచ్ రాహుల్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫిలిం అట్లా దెన్ ఐ సా అన్ ఆర్టిస్ట్ ఇన్ హిమ్ సో మెనీ టైమ్స్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ అంటే నేను తన ఫిల్మోగ్రఫీ నేను చూసుకుంటా ఉంటే ఎవ్రీ క్యారెక్టర్ హీస్ డన్ హీ గేవ్ సంథింగ్ విచ్ ద క్యారెక్టర్ డస్ నాట్ హ్యావ్ ఇట్ ఇన్ ఇట్ రైట్ తన పర్సనాలిటీలోంచి తన యాక్టర్ ఎబిలిటీలోంచి హీ గేవ్ సంథింగ్ హీ యాడెడ్ సంథింగ్ టు ద క్యారెక్టర్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ సో ఐ థాట్ రాహుల్ విల్ డెఫినెట్లీ ఫిట్ ద బిల్ సో దిస్ నో సెకండ్ థాట్ ఆల్సో రాహుల్ చెప్పా రాహుల్ ఎస్ అన్నాడు ఎస్ దాని సెకండ్ హాఫ్లో కానీ క్లైమాక్స్లో ఎరక్కొట్టేశాడు యాక్టింగ్ అండ్ పీపుల్ వోంట్ డేర్ టు డూ దిస్ క్యారెక్టర్ హూ ట్రయింగ్ టు బికమ్ అన్ యాక్టర్ ఆర్ అ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ ఒక నెగిటివ్ షేడ్ ఉంది లాస్ట్కి విలన్ అయిపోతున్నాడు ఇట్లాంటి ఇవన్నీ కన్సీవ్ చేసుకుని దిల్ నాట్ టేక్ దట్ స్టెప్ ఆఫ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ బట్ రాహుల్ యా ఇది ఒక క్యారెక్టర్ ఐల్ డూ దిస్ అని చెప్పి కానీ ఒక కమీడియన్గా చూసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్లో జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే క్వశ్చన్ కూడా వచ్చిందా అండ్ నేను ఎప్పుడు కమీడియన్గా చూడలే సి ఐ సీ యాక్టర్స్ యాజ్ యాక్టర్స్ దే ప్లే క్యారెక్టర్స్ వెదర్ దే డూయింగ్ కామెడీ దే డూయింగ్ ఇమోషనల్ సీన్స్ దే డూయింగ్ లవ్ రొమాంటిక్ సీన్స్ దేర్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ క్యారెక్టర్స్ సో తన ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాడు అంతే సో ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు This is the reason we said that he has common sense. Yeah, exactly. He casting, the way he casted people in this film, I think you deserve a lot of credit for it. Because now I can't really see anybody else in these characters. These five characters, lo, replace Jesse, Inkavara, Inkavara. And this movie like, a lot of people said this. Nobody can replace Avika in this. Nobody can replace Rahul in this. Like the same way. Yeah. And this film only has five characters. Right. So, and they are so important, they have to be in sync. Right. And I do not have any scene with Rahul, he doesn't have any scene with Rahul. But still, when you watch it, you feel that it's one movie that you're watching. That is amazing, and I think that credit goes to him again. And anything changed, the other impact would not be the same. Correct. Like for example, something here changes, things won't be the same there. Something there changes, things won't be. So, it's all a puzzle. Fit very well and it's still very abstract adhe naaku nachindi actually what I loved about this film when I finally nen kuda last varaku chudala monna premiere lo chudalane chusam andram inta abstract ga and life is abstract actually if you look at it mana graph enti ani chusukunte pichi pichi ga untadi prathi okkala life graph love graph relationship graph anni oka gandargolam untai so aa chaos ni correct ga oka 2 hours lo 1 hour 45 minutes lo present cheyadam not a joke actually అలాగే నాకు రాహుల్ వైఫ్గా చేసిన తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది న్యాచురల్గా చేసింది తను సో ఎలా ఈ క్యాస్టింగ్ అంతా ఎలా చేశారన్న మీరు అంత కష్టపడలేదండి నేనైతే అంటే బిఫోర్ ఏమన్నా క్యాస్టింగ్ లేదు ఎవరిది ఆడిషన్ కూడా తీసుకోలేదు నేను కంచరబాలం సినిమా చూసినప్పుడు షీ విల్ ఫిట్ అనుకున్నా ఆమెకు ఫోన్ చేశా ఫోన్ చేసి ఇట్లా అప్పుడు కోవిడ్ టైంలో నరేట్ చేసిన తర్వాత దెన్ అండ్ దేర్ అమ్మ ఎస్ చెప్పేసింది నేను చేస్తాను సో దట్స్ వాట్ హి కన్విన్స్డ్ ఆల్ ఆఫ్ us సో ఈజీలీ ఈ చిన్నారి పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూశారు మీరు ఈ చిన్నారి పెళ్లి కూతుర్ని అప్పుడు చూసే తీసుకున్నారా చిన్నారి పెళ్లి కూతురు సిరీస్ లేదు 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 నో సమ్వేర్ వెన్ ప్రసాద్ గారు సజెస్ట్ చేశారు నాకు అవికా అని చూడు ఒకసారి ఆ క్యారెక్టర్లో అంటే కరెక్టే కదా అనిపించింది బికాస్ ఐ హవ్ నాట్ సీన్ అవికా ఇన్ దట్ స్పేస్ అంటే నాకు నా స్పెక్ట్రమ్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవికా ప్రసాద్ గారు వెన్ ప్రసాద్ గారు టోల్డ్ అవికా డూ యూ థింక్ అవికా అంటే ఎస్ డెఫినెట్లీ ఎందుకంటే ద రోల్స్ షీ హెస్ డన్ ద ఇమేజ్ దట్ షీ హ్యాస్ మేబీ ఇది ఈ టైంలో ఇది చేస్తే ద సింపతి దట్ షీ హ్యాస్ అది నాకు ఇంకా చాలా హెల్ప్ అవుద్దేమో అని సెల్ఫిష్గా టీవీ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు దట్ ఇస్ టీవీలో రిలీజ్ అవుతుంది ఎండింగ్ లో ఐ వాస్ ఇన్ టియర్స్ వెన్ షీ ఇస్ మూవింగ్ ఇందాక మేము అదే మాట్లాడుతా ఉన్నాం యు వర్ ఇన్ టియర్స్ బేసికల్లీ అంత ఎమోషనల్ ఉన్నాం కదా బట్ దెన్ వెన్ ఐ వాస్ వాచింగ్ అరే 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 ఏంటి అమ్మాయి ఏదో చేసేసుకుంటుంది దట్ ఇన్వాల్వ్మెంట్ సో అలాగే ఇలాంటి టెక్నికల్ మూవీస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హోంవర్క్ చేయాలి సో మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఈ సినిమాకి అంటే హోంవర్క్ ఇన్ ద సెన్స్ కెన్ యూ గివ్ మీ సమ్ డీటెయిల్ టెక్నికల్ వైజ్ గా లైక్ రీసెర్చ్ అబౌట్ రీసెర్చ్ యా ఫస్ట్ స్టోరీ అయిపోయిన తర్వాత ఐ వెంట్ అహెడ్ అండ్ రీసెర్చ్డ్ అబౌట్ ద వెబ్సైట్స్ దట్ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఐ ఫౌండ్ ఫ్యూ వెబ్సైట్స్ మై గాడ్ ఐ ఫౌండ్ ఫ్యూ వెబ్సైట్స్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి బట్ ద పీపుల్ ఆర్ పెయిడ్ ఫర్ డూయింగ్ దిస్ దేర్ లిటరలీ ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ వర్డ్ ఆఫ్ పాన్స్టర్స్ దేర్ పాన్స్టర్స్ ఓకే దే డూ దిస్ స్టఫ్ ఓకే
కానీ ఇక్కడ ఇండియాలో లేదు. సో అప్పుడు నేను ఆ టెక్నాలజీ ఎలా ఉంటుంది, మల్టీ స్క్రీన్ సెటప్ ఎలా ఉంటుంది, ఆ కింద వేవ్ ఫామ్ ఏంటి, ఆ మోషన్ డిటెక్షన్ ఏంటి, నైట్ విషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అండ్ దెన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ఆర్ స్టోర్. యాక్చువల్లీ సంబడి సెడ్ దిస్ టు మీ దట్ రాహుల్ కష్టపడి, ఓకే స్పాయిలర్స్ ఏమో, కష్టపడి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే వీళ్ళందరూ షూటింగ్లో ఉంటారు అని అనుకున్నాను. కానీ ఇలాంటి లైవ్ స్పై క్యామ్స్ జరుగుతాయన్నా జనరల్ ఇన్ జనరల్గా మనం జరగచ్చేమో. అంటే ఇప్పుడు మన ఫోన్లో మన వీడియోస్ మన ఫొటోస్ లీక్ అయ్యి బయటకు వెళ్తాయని ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి, రైట్? అండ్ ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ కూడా మనం 10 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది కూడా 10 ఇయర్స్ తర్వాత జరుగుతుందేమో, ఎవరు తెలుసు. 10 ఇయర్స్ ఇన్ఫాక్ట్ ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే పీపుల్, ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు ఫీల్ పిటీ అబౌట్ ఇట్, ఫ్యూ గర్ల్స్ ఆర్ పెయిడ్ ఫర్ డూయింగ్ లైవ్స్. ఇండియాలో అలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, అవును, యాప్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో, ఐ కెన్ టాక్ అబౌట్ దోస్ యాప్స్, అంటే నేమ్స్ మెన్షన్ చేయొచ్చు లేదా చేయొచ్చు పర్లేదు, అంటే లైవ్స్ చేసే యాప్సే కదా మీరు అనేది, అంటే కంప్లీట్లీ పార్నోగ్రాఫిక్ బట్ టు do give you that kind of feeling ante bigo live okati tango okati itlanti vanni they seduce you. Yeah, so they do this kind of stuff ante ippu 2021 lo idu jarugutundi ante just imagine the world like four years down the line. And yeah. One more thing ante chaala mandiki awareness ledu dark web gurinchi. You know the kind of things, apparently, Nero, last 4 months back, I was speaking with some tech guy, super techie guy, and then he tells me, do you know that, you know, drugs are being exported, imported using dark web links, the dark web law. This conversation has suddenly become like scary for me. Yeah, so, oh God. And very sad, but dark web has some terrible things to witness, yeah, yeah, apparently. And you know, I don't know how to access that and all, but people who access it, you will see illegal things being portrayed. And you don't even imagine those kind of things. Yeah, I jarugutayi an imagination lo kuda nu vello ante telisthe not say those on camera. Actually I feel teliyal andarke, why not, like, you know, prapancham mana kalla mundu kanipistundi ane oka deentlo undadam ento correct. లైక్ వన్స్ యూఆర్ అవేర్, ఓ డార్క్ వెబ్లో ఇలాంటివి చూపెడతారా, యూనో చైల్డ్ పోర్నోగ్రఫీ ఇట్లాంటి ఈ రేంజ్ ఉంటుంది, యూనో ఇల్లీగల్ థింగ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డార్క్ వెబ్, సో అక్కడ ఉన్నాయంటే బయట ఎక్కడో అవుతున్నాయి, అవన్నీ అవుతున్నాయంటే వీ కుడ్ బీ అ విక్టిమ్ టు సచ్ థింగ్స్ ఇఫ్ వీఆర్ నాట్ అవేర్. యా, ఐ ఆల్సో టెల్ యూ సంథింగ్, దేర్ ఆర్ ఫ్యూ వెబ్సైట్స్ ఇన్ ఇండియా వేర్ దే ఫుల్ఫిల్ యువర్ రిక్వెస్ట్, యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్స్ న్యూడ్స్, దేల్ గెట్ ఇన్ టు దేర్ సిస్టమ్, దేల్ పుల్ అవుట్ దేర్ న్యూడ్స్ అండ్ దేల్ సెల్ ఇట్ టు యూ. There are websites in India like that. Once in a while we get these news vastuntadu kada, outbreaks vastuntayi kada, that all the celebrity nudes have been you know leaked ani itla. I think it could be one of these things. We are hacking. Not safe, that's what it is, we are not safe. Manakante ekku mana smart phone ki telusu mana gurinchi, even manakante mana husband or mana wife kante ekku mana smart phone ki telusu. It knows how you speak, actually, it knows your mood of the day, it knows where you exactly. Traveled, it knows what you eat. So that is the villain, right? I remember very well Bhargav, Nenu, Thinu, first time when we met here only in this office, we were talking about this particular situation where oka topic gurinchi maatladin tarvata velthe aa topic related ad vastundi phone lo, right? So Nenu kashtamemo anukunna, adi chaala recently Nenu experience chesa that I was talking to somebody about some random thing which I don't browse. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ర్యాండమ్ టాయ్ రిలేటెడ్ ఏదో అనుకో, వెళ్ళేసరికి ఆ టాయ్ రిలేటెడ్ యాడ్ వచ్చింది. అంటే వాళ్ళు కుకీస్ కలెక్ట్ చేస్తున్నారా, వాయిస్ నోట్స్ కలెక్ట్ చేస్తున్నారా, ఏ డేటా కలెక్ట్ చేస్తున్నారు, అండ్ యూ డిగ్ డీపర్. అండ్ యాక్చువల్లీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లైక్ మొన్న ఎవరితోనో మాట్లాడుతున్నా, ఏంటి హౌ డూ దీస్ వెబ్సైట్స్ మేక్ మనీ, హౌ డూ దోస్ వెబ్సైట్స్ మేక్ మనీ, హౌ కమ్ దే ఆర్ సో బిగ్ అని అడుగుతున్నా, ఇంత హ్యూజ్ ఎలా అయ్యారు, ఇన్ని బిల్డింగ్స్, అంటే దే సెల్ డేటా ప్యాకెట్స్, దే సెల్ డేటా ప్రొఫైల్స్, పర్టికులర్లీ మీ పేరు ఉంది, మీ బ్రౌజింగ్ హిస్టరీ ఈజ్ ఫర్ సేల్. యా, సీరియస్లీ, మీరు ఫేస్బుక్లో
ఏ సెలబ్రిటీస్ కి లైక్లు కొడతారో వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ ఇంకా స్కేరీ థింగ్ చెప్పనా ఫేస్బుక్ లో ఏ పోస్ట్ మీద ఎన్ని సెకండ్స్ పాజ్ చేసి చూసావో కూడా వెళ్తుంది అది వెళ్తుంది అండ్ మీరు ఏ సెలబ్రిటీస్ ని ఫాలో అవుతున్నారో ఎక్కడ లైక్లు కొడుతున్నారో మీకు ఆ సినిమాలు యాడ్స్ వస్తాయి విత్ యువర్ లొకేషన్ హిస్టరీ ఏ ఏరియాలో ఉండి ఏం చేసావు యా సో మీ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేసాను ఇలానే ఉంది నిజం ఇది ఇప్పుడు మనం నిజాన్ని తప్పించుకొని తిరిగితే ఓకే బట్ ఇట్స్ గుడ్ టు నో కదా ఇప్పుడు మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తారు మీ ఫోన్ లో ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తారు రాహుల్ లా బాత్రూమ్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయొచ్చు సో ఇవన్నీ ట్రాక్ అవుతున్నాయి ఎక్స్ప్లోరింగ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ బట్ వి ఆర్ ద ప్రొడక్ట్ అనే విషయం డాక్యుమెంటరీస్ అబౌట్ చాలా కొన్ని సందర్భాల్లో మాటలు రావు అలాంటి సందర్భం ఇది యా అంటే 2019లో మీరు లాస్ట్ మూవీ చేశారు తెలుగులో మళ్ళీ 2021లో ఈ సినిమాతో వచ్చారు ఎందుకు ఇంత గ్యాప్ మధ్యలో కోవిడ్ వచ్చింది I have shot for so many సినిమాలు స్టక్ అయిపోయాయి కదా చాలా సినిమాలు ఇప్పుడు అన్ని బయట వస్తాయి యాక్చువల్లీ అందరూ ఇది అంటున్నారు బ్రేక్ వచ్చింది అంటే ఏంట డైలాగ్ ఇవ్వలేదు తీసుకోవాల్సి ఇవ్వలేదు వచ్చింది అన్నట్టు బట్ ఐ హావ్ షాట్ ఫర్ అ ఫ్యూ దే ఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ అండ్ బికాస్ ఆఫ్ కోవిడ్ దేర్ వర్ థింగ్స్ దట్ డిలేడ్ అండ్ ఎస్ ఆఫ్టర్ రాజు గారి గది 3 ఐ డిడ్ టేక్ అ బ్రేక్ ఆఫ్ ఎట్లీస్ట్ 4-5 months బికాస్ ఐ వాజ్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ ప్రొజెక్ట్స్ బట్ ఐ వాంటెడ్ టు లైక్ సెలెక్ట్ అండ్ డూ థింగ్స్ అండ్ నాట్ డూ all the movies that I get. So I took that time and I always do that after working for like continuously for a few films. I again take a break, figure out what I want to do and then I again start doing. So I took a small break but then it was COVID so. మీరు స్మాల్ బ్రేక్ అనుకున్నారు అది కోవిడ్ వల్ల లాంగ్ బ్రేక్ అయింది యా ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు తెలుగులో నౌ కమ్ ఆన్ ఐ విల్ నోట్ ఇట్ డౌన్ పెద్ద లిస్ట్ ఉంటుంది సూపర్ let's stick to net today first watch that tell me how you like it next projects emunna cheppunnadi I will just say that all the other projects that I'm doing are very different like this one was a techno thriller drama the other ones are maybe rom coms or the proper commercial action movies or a sci-fi thriller so there are very different kinds of movies that I'm doing and I'm consciously picking up scripts that are different because people have expectations from me people are seeing me since so many years I don't want them to you know watch my movie and they say she's doing the same thing I don't want that so I consciously pick my scripts and pick my characters and this was one step towards that I hope you guys love net like some of your fans ee question adagaman chepparu like Siddharth Shukla gar tho meeku manchi relation undani telisindi so ayina gurinchi I did not meet him too many times. We met like 3-4 times in the whole time that we knew each other. But he was a part of a show that I was a part of, Balika Vadhu. I exited the show, that's when he entered. So we did not really interact on the show, but otherwise we met. And whatever I've seen of him on Big Boss or just him in interviews, I really think that we have lost one of the most amazing humans that we ever had and he was amazing he was talented he was humble he was kind he was a beautiful beautiful soul and we are going to miss him and we are going to love him forever anna oka success ayin tarvata industry side nunchi manchi manchi calls aithe receive chestuntaru atla meek emanna calls raavadam jarigindha vastunnayandi raavatledu vastunnayi rendu unnai what is the best compliment you got till now అదే అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చిందండి అంటే నాకు డిస్టెంట్ ఫ్రెండ్స్ ఎప్పుడో ఉన్న ఫ్రెండ్స్ అంటే సి బేసికలీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ద స్క్రీన్ ప్లే కానీ ఆ టైట్లీ ప్యాక్డ్ క్లైమాక్స్ కానీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఇవన్నీ విని ఒక మధ్యలో ఒక కాల్ వచ్చిందండి కాల్ యూఎస్లో ఉంటుంది తను నా ఫ్రెండ్ సో అమ్మాయి ఫోన్ చేసి వన్స్ ఐఎమ్ వాచ్ ఐ మీన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మూవీ నేను పాజ్ చేసి పైకి చూసుకున్న కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పి
అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ గాట్ సినిమా చూసి చూసి కెమెరాస్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఏ ఆబ్జెక్ట్ ఉన్నాయి దిస్ హ్యాపెండ్ విత్ మీ ఆఫ్టర్ ద 5 మినిట్స్ నరేషన్ యా ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ స్టార్టెడ్ షీ వాస్ ఇన్ రాజమండ్రి బై దెన్ యా ఐ వాస్ ఇన్ రాజమండ్రి షూటింగ్ ఫర్ సంథింగ్ ఐ వాస్ ఇన్ అ హోటల్ రూమ్ అండ్ ఐ వాస్ సో స్కేర్డ్ ఐ వాస్ యాక్చువల్లీ లుకింగ్ అరౌండ్ అండ్ I actually could not sleep properly that night because I was just scared that what if it happens with me. It was a very scary thought. What is the best compliment you got? I think there are a lot of people who, you know, told me that they watched it, they loved it and they loved the performances. But there was one particular person who is 17-year-old and said, he told me that from now on I'm going to be very careful with everything around not just what he's searching and everything not that way but he wants to be careful generally in life he wants to know what is happening he wants to have enough information and knowledge about things around I think if we could seed in that thought in a 17-year-old it is a good thought yeah మీకు ఎవరి సైడ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది యా అదే మొత్తం అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు చెప్తున్నారు దట్ యు రియలీ డన్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనో వెరీ కన్విన్సింగ్ అండ్ వెరీ రియలిస్టిక్ మోర్ సో ఒక రియలిస్టిక్ అప్రోచ్లో చేసినప్పుడు అందరూ హ్యాపీ లైక్ యూనో ఇందులో డ్యాన్స్లు కానీ ఫైట్లు కానీ ఏం లేవు కదా sort of like real life depiction laga ekkada bore kotle cinema chaala yeah. bond without those things if he is able to engage ante I know ekku pogattala setup la thayara ayindi but still actually ide chance dorikindi maatladadan yes alage nenaithe theater miss ayyanu meelo evaranna theater miss ayyara idi ott release kada nenaithe theater miss ay experience ala em ledhu ante this film was made for an ott This was a Z5 film. Z5 original film. So it is made for an OTT. So a theater ane thought. And theater feeling miss ayyara ani adugutunna nenu. Inta manchi cinema theater lo vachunta ledhu ala ayyindi. Anna feeling aithe untadu kada. Ante nu inko angle nen chusukunte theater chestunte inta experimental liberty undedi kada emana. I think that is what Z5 and OTTs have. Yeah. The liberty to tell the story honestly how I wanted to tell it. I have to thank Z5 and Prasad Nimgal garu. Z5 association ela undi? Yeah, it was lovely. Ante see they're not involved. They'll not poke you. Neeka creative liberty ichesaru nanu. So nenu cheppalanukunna story honest ga ala cheppesaru ante. So and they saw it finally they're happy. Are we are doing it right. So this is the film we are showing it to the people. There were no concerns at all. So our liberty oka film maker ki ichinappudu what should I ask for so I have to thank Z5 for that for me it was my first OTT movie and when I was approached for it I was told that this is for Z5 and the only thing that was running in my head was that it is an opportunity for me to reach out to the OTT audience because I've always done TV and movies and theaters and all of that you already reached all television audience exactly but OTT audience is you know that audience that I did not touch till now so for me it was new it was also a challenge because there are so many good content on good movies on OTT platforms even different platforms there are so many of them now people have the choice of you know seeing the first 5 minutes and just not watching it after that so they have that option they have the liberty the audience has that power to you know judge you in the first 5 minutes and I wanted to you know give that challenge to myself that what if I do something and what if people like it so that is the reason I chose my first OTT movie to be net naaku oka compliment entante compliment kaadu that somebody revelation entante neek telikanna nu any languages lo debut chesavo telusa annaru ante adenti tamil lo it's available and you know yeah, that we're going live on hindi malayalam marathi and all so dub chestunnara ledante dub chestunnara it will be available on Z5 to actually select the language that you want right now it's available in tamil and telugu right tamil and then obviously hindi people ki they love telugu films so all normal gaane telugu cinemalu chusestaru but again shortly I think it's available in hindi also they are anyways watching it because yeah, there are subtitles they are loving dubbing mere chepparu yeah my first ever so
I got this confidence because a lot of my dialogues are in English, like, and Telugu words are there, but they're like small words. So it was a little easy for me, and that is the reason I got the confidence. And he actually asked me that, you know, would you do it? And I, of course, said yes because I wanted to. And I think towards the climax, if it was anybody else who would have dubbed, you wouldn't get the right. Definitely not. Yeah, so I really think that it was important for me to dub for this one. So that is why I chose. Because there's less of dialogue and more of emotions and expressions. So expression, I didn't know, dubbing artist but dialogue cheppichu, emotion cheppichu. Ah emotion teesuralama. So I wanted her to do it because that was her emotion. I wanted it to be translated onto the screen. అలానే అంతే ప్యూర్గా ట్రాన్స్లేట్ అవ్వాలనుకున్నా. సో నీకు డైలాగ్ కొంచెం అటు ఇటు అయినా సరే దట్ ఇస్ చల్లగ వదిలేయచ్చు, కానీ ఎమోషన్. సో ఓకే, వన్ ఆర్ టూ సెంటెన్స్, వాట్ ఈస్ నెట్ ఫర్ యూ? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రొజెక్ట్స్ దట్ ఐ హావ్ డన్. వెరీ డిఫరెంట్. ఇట్స్ లైక్ బిగ్ బాస్. అంటే ఒక 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 లైఫ్ని, అండ్ ఐ లవ్ ద కాంట్రాస్ట్ ఇన్ ద ఫిలిం. ఎవరైనా చెప్తే అంటే వీఆర్ టాకింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, తెలుగులో మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అలా ఉంది అక్కడ. అటువైపు రాహుల్ వాళ్ళది ఇంకో వేరే టెక్స్చర్లో ఉంది. ఐ లవ్ ద కాంట్రాస్ట్. ముందు నుంచి అదే చెప్తున్నాను, అక్కడ నుంచి ఫ్రేమ్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చే కిక్ దట్ వాస్ డిఫరెంట్. సో ఐ ఎంజాయ్డ్ దట్ వన్ అబౌట్ నెట్. సూపర్. ఇట్స్ మై బేబీ బేసిక్లీ. నేను వన్ సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయ అంటే నేను చేయలేను, బికాస్ ఫస్ట్ నుంచి ఆ థాట్ నుంచి ఆ డ్రీమ్ నుంచి ఇక్కడ వరకు ఇట్స్ అ బిగ్ నైస్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ. టూ ఇయర్స్ ఎమోషనల్ జర్నీ. అంటే మధ్యలో లాక్డౌన్స్ వచ్చాయి, కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి, అండ్ డిలే అవుతూ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ వరకు వచ్చేసాం, తీసుకొచ్చేసాం, నేను ఏమనుకున్నా జనాలు చూపించేశాను అంటే ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కదా. సో అది వన్ సెంటెన్స్లో నేను డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ చేయలేను. హి హస్ హాడ్ ఎ లాట్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్. డెఫినెట్లీ yes. అండ్ లాస్ట్ 3 డేస్ అపరెంట్లీ ఈజ్ జస్ట్ స్లీపింగ్ అండ్ మధ్యలో లేచి ఇలా ఫోన్లో మెసేజ్ చేసుకుంటున్నా. అంటే నేను ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా లైక్ 50-60-100 మెసేజెస్ ఓకే చూసుకుంటున్నా, అన్నీ ఒకేలా ఉన్నాయి కదా అని మళ్ళీ పడుకుంటున్నా. ఫస్ట్ రెండు కమెంట్స్ చదవచ్చు, మిగతాన్ని చదివేసాను. అన్నీ బేసికలీ ఎంగేజింగ్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్, వీ లవ్డ్ ఇట్ పర్ఫార్మెన్స్, అవిక, రాహుల్, ప్రణీత్. ఓకే ఇంకా ఎవరైనా నెగిటివ్ ఇస్తారా అని చూస్తా ఉన్నా, యా ఆబ్వియస్లీ వస్తున్నాయి. అందరు పర్పెచువల్ మెషిన్ ఇస్ నాట్ పాసిబుల్ 100%. సో ఫ్యూ పీపుల్ హ్యాడ్ ఫ్యూ కన్సర్న్స్. ఓకే అవి చదువుతున్నప్పుడు మేబీ ఓకే ఆలోచిస్తున్నాడేమో. యాక్చువల్లీ లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ. కొన్ని చాలా మంది క్లైమాక్స్ని డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగున్నాయి బాగున్నాయి అంటున్నారు. Do you want to say a few things about okay so climax? If you want me to explain, ante few people, ante out of 10 messages that I am receiving, one message is about the climax. Atla abrupt ga odileyatam correct kaadu anedi one message. Definitely out of 100, 10 messages are there. So climax abrupt ga end cheyaledu manam. Oka realistic subject ni cheppam. See, if you have to differentiate between Ranjit and Priya story and Lakshman and Suchitra story, Lakshman and Suchitra story is వెరీ 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 క్లోజ్ టు రియాలిటీ. ఇంకా రంజిత్ అండ్ ప్రియా స్టోరీస్ లైక్ లిటిల్ బిట్ ఫార్ అవే ఫ్రమ్ ద రియాలిటీ, రైట్? ఇంత రియలిస్టిక్ క్యారెక్టర్స్ని మనం చెప్పినప్పుడు వాడికి అంత ఫ్రస్ట్రేషన్, అంత ఎడిక్షన్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉంది అని సొంత పెళ్ళం మీద అరిచినాడు, పెళ్ళంతో మేకౌట్ చేసి బాత్రూంలోకి వెళ్ళి పాన్ చూసినాడు, 4 రోజుల్లో మారిపోడు. హిల్ నాట్ చేంజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్. వాడి ఫ్రస్ట్రేషన్స్ అంతున్నాయి లోపల. సో అందుకే వాడి వైఫ్ ఎదురు తిరిగినా సరే వాడు ఫోనే పట్టుకుంటాడు మళ్ళీ ఈ అమ్మాయి ఉందా అని చూడటానికి. ఈరోజు ప్రియా అనే ఆస్పెక్ట్ ఆడి జీవితంలో ఎండ్ అయిపోయింది, రేపు ఇంకో అమ్మాయిని చూస్తాడు రేపు మార్నింగ్. సో అందుకే షాప్లోకి వచ్చి ఫస్ట్ చూసి ప్రియా వెళ్ళిపోయింది. అంటే వాట్ హీ డిడ్ ఈజ్ హెల్ప్ ప్రియా ఇన్ గెటింగ్ రిడ్ ఆఫ్ రంజిత్. చీట్ చేస్తున్నాడు, ఆ ఎలిమెంట్ హెల్ప్ చేశాడు వాడి జీవితం, వాడి జీవితంలో ప్రియా ఆస్పెక్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఒక సాంగ్తో వాడి అబ్స్ట్రాక్ట్ని చెప్పడానికి ట్రై చేసాం. మేబీ ఆ వాచ్ క్రెడిట్స్ దాంట్లో సాంగ్ స్కిప్ అవుతుందో లేదా సాంగ్లో లిరిక్స్ అర్థం కావట్లేదో నాకు అర్థం కాలేదు. కానీ అద్దాల మేడలు, అంగట్ల మాయలు, పూటొక్క తీరాయ రూపాలు, మొహాలు దాచించు వేషాలు, నిక్లేష్ సుంకోజ్ అని చెప్పి ఒక అబ్బాయి రాశాడు, చాలా బాగా రాశాడు. అండ్ గోరెడ్డి వెంకన్న గారు కూడా కొన్ని లైన్స్ యాడ్ చేశారు అండ్ ఆయనే పాడారు కూడా. సో ఎందుకు పరిగెడుతున్నావు వెన్ ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ? వై ఆర్ యూ సో ఐ మీన్ వై ఆర్ యూ బ్యాక్ ఆఫ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ? జస్ట్ బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్.
లక్ష్మణ్ లైఫ్ అదే. హీ హ్యాస్ అ బ్యూటిఫుల్ వైఫ్, హీ హ్యాస్ అ బ్యూటిఫుల్ షాప్, అ బ్యూటిఫుల్ బ్రదర్ ఇన్ లా, అ స్మాల్ వరల్డ్. ఇట్ గాట్ షాటర్డ్ బికాస్ హీ ర్యాన్ బిహైండ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఫర్ హిమ్. అదే ఆ సాంగ్ లో చెప్పా. కానీ వి మేక్ ఇట్ కాంప్లికేటెడ్ వాడి రంజిత్ కి అవసరం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వెన్ సచ్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ఫర్ హిమ్. కానీ ఊరికే లైక్ మ్యాడ్ క్రేజీ మైండ్ కదా, ఏదో ఒక వేరే పనులు వేరే యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాం, అంటే దట్స్ హ్యూమన్ నేచర్. సో ఐ థింక్ దట్ హాస్ బీన్ వెరీ వెల్ సిగ్నిఫైడ్ బై ది సాంగ్. ఆ సాంగ్ ఈ మురికి దారంట ఏ మలుపునో, నీ గతము చేజారి ఏడపోయి నక్కెనో, ఈ ఊరుకు ఊపంతా ఏం గెలిచినో, ఏ హితము కోరనో. సో అదే లక్ష్మణ్ స్టోరీ, అదే ప్రియా స్టోరీ, అదే రంజిత్ స్టోరీ. సో దట్స్ కైండ్ ఆఫ్ బేసికల్లీ హి ఇస్ స్మార్ట్. ఇలా నరేట్ చేసే స్టోరీ ఎవరుంటారు ఇంకా, ఎందుకుంటారు? అసలు లేదులే, ఈయన తీసుకెళ్తాడు అని వదిలేస్తాం. సో అంటే సి లైక్ స్టాన్లీ క్యూబ్రిక్ సేస్, టెల్ 2+2 అండ్ leave it to the audience to make it 4. Don't tell it is 4. Exactly. A spoon feeding aithe ledu manadlo net lo, a spoon feeding aithe ledu prathi okati underline chesi atlanti cheyala, endukante we believe the audience are sensible. Yeah, they're sensible and they're smart enough to understand a movie. So that's what we wanted. Yeah, ilage ఇంకా మంచి మంచి కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మీరు సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే మీకు కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇంకా చూడని ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? ఇంకా బోల్తే తప్పకుండా చూడండి, తప్పకుండా. దట్స్ ఆల్ ఫర్ మీ. నెట్ చూడండి, ఐఎమ్ ష్యూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. గివ్ ఇట్ ఎ ట్రై. ఐ థింక్ వి ప్రామిస్ యూ ఎ డీసెంట్ ఫ్లిక్. యా, సో ఇప్పటి వరకు అయితే చాలామంది చూశారు, చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. అంటే ఒక డిఫరెంట్ మూవీ చూసామనే ఒక ఎక్స్పీరియన్స్తో అయితే సినిమాని క్లోజ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గోయింగ్ టు వాచ్. పీపుల్ ఫర్ గోయింగ్ టు వాచ్ నెట్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ ద లింక్. అండ్ ఒక ఒరిజినల్ ఫిలిం వేరే లాంగ్వేజెస్లో వస్తే ఎంత మనం ప్రైజ్ చేసి ఎంత మాట్లాడుకుంటామో, మన లాంగ్వేజ్లోనే వచ్చింది ఒక ఒరిజినల్ ఫిలిము. సో ఎంకరేజ్ చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా అయితే మిస్ అవ్వద్దు. నేను చెప్తున్న ఒక మంచి సినిమాని మిస్ అయిన ఫీలింగ్ వద్దు. జీ ఫైవ్లో ఉంది, చూసేయండి. కింద కమెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.